హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోములో భాగంగా కాటక గౌరీ నోము గురించి తెలుసుకుందాం. కాటక గౌరీ నోము కథ. ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుచుండెను. ఆ తోవన పోవుచున్న పార్వతీదేవి, ఏమమ్మా విచారించుచున్నావు అని అడిగింది. అందుకు ఆమె, అమ్మా నీవెవరో తెలుసుకున్నటకు నాకు కళ్ళు కూడా లేవు, నేను గుడ్డిదానను. నన్ను చూసి అందరూ నవ్వుచున్నారు. ఆ బాధలు పడలేక ఇట్లు వచ్చితిని, ఇక్కడికి వచ్చినను నీవెవరో నన్ను పరామర్శించున్నావే, గుడ్డిదాననగు నాకు సర్వము గుడ్డిదిగానే తోచుచున్నది. ఇరుగు పొరుగు గ్రుడ్డి, మగడు గ్రుడ్డి, అందా గ్రుడ్డి అని అంటూ ఉన్నారు. పార్వతీదేవి అప్పుడు నవ్వుకొని, నీవు పూర్వము కాటక గౌరీ నోము పట్టి ఉల్లంఘన చేయుటచే నీకు ఈ జన్మలో ఇట్టి కష్టాలు వచ్చను, ఇప్పుడు ఆ నోము నోచినచో నీకు దృష్టి వచ్చినని వెడలిపోయింది. ఆమె తడుముకొని ఇంటికి వచ్చి నోము నోచుకుని దృష్టిని పొందగలిగాను. ఉద్యాపన. నోమును పట్టి ఈ కథను చెప్పుకొని ఏడాది పాటు అక్షింతలు వేసుకొనవలెను. సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక పుణ్యవతికి తలంట నీళ్లు పోసి చీర, రవికల గుడ్డ, కాటకతో భరణి, దక్షిణ తాంబూలాలను ఇవ్వవలెను. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని నోముల కొరకు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి.